కొత్త నెట్వర్క్ పాత సిగ్నల్ ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో తెరాస సీనియర్ నాయకులు ఆర్ విద్యాసాగర్ రావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ గారు శాసన మండలి సభ్యులు మిత్రులు కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గూడూరు నారాయణ రెడ్డి గారు సిద్దంగా ఉన్నారు ముందుగా ఆర్ విద్యాసాగర్ రావు గారు మీతో ప్రారంభిద్దాం Wherever I go, the network follows. ఆ రోజు ఆయన 20 ఆగస్టులో తెలంగాణ తేలేది ఖాయమంటూ చెప్పడం జరిగింది. సిగ్నల్స్ నాకే వస్తాయి, దారిన పోయే దానయ్యకు రావు అంటూ చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మాట మార్చి ఈ నెలాఖరిలోగా తెలంగాణ తేలేది ఖాయమంటే మరో డెడ్ లైన్ కోసమే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా, లేకపోతే నిజంగా సంకేతాలు మీ నాయకుడికి వచ్చాయంటూ భావించారు? చూడండి, మీరు ఇంతకునే చెప్పినట్టు ఈవేళ నేనుకుంటాను ఎన్నడూ గతంలో లేనట్టుగా తెలంగాణకు అనుకూలమైన పవనాలు ఈవేళ రాజధాని నగరంలో, కేంద్ర రాజధాని నగరంలో వీస్తున్నాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్న కేసీఆర్ గారు కూడా, నేను కూడా నా వ్యక్తిగతంగా కూడా తెలంగాణతో నాకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటలు ఇవి. ఖచ్చితంగా ఆయనకు ఎన్నడూ లేనట్టుగా సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ మన న్యాచురల్ గా ఇచ్చేది ఇచ్చేది ఎవరైనా ఉంటే యూపీఏ. ఇప్పుడు ఆ యూపీఏకి అధినాయకత్వం వహిస్తున్న సోనియా గాంధీ గారి నోటి నుంచి వస్తే తప్ప మిగిలిన వాడు ఎవరు ఎన్ని మాట్లాడినా పెద్ద మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవేళ పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నాయి, మేడం వస్తున్నారు. నెక్స్ట్ 1 వీక్ లో మీరు చెప్పినట్టుగానే కథ క్లైమాక్స్ కు రాబోతోంది. వస్తుందా రాదా అనేది ఖచ్చితంగా తేలబోతోంది. తెలంగాణ తప్పకుండా వస్తుంది అని విశ్వసిస్తున్న వాళ్ళం మేము. దానికి అనుకూలమైన సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ వాళ్లతో వీళ్ళతో మాట్లాడారు. మేడంకి కావలసిన వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారానే చేస్తాగా మేడం డైరెక్ట్ గా ఈయనకు చెప్పరు. అయితే మీరు చెప్పినట్టు మీరు నాకు చెప్పలేదే అని వికిరి మాటలు మాట్లాడడానికి ఎంతసేపు అయినా మనం వింటూనే ఉన్నాం. దానికి పెద్దగా దానికి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో తెలంగాణ మీద ప్రేమతో ఇస్తున్నారని కూడా నేను అధిష్టానం అనుకోను. కేవలం తన అస్తిత్వాన్ని కాపాడుకుని తనకు 2014లో ఉన్న ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. ఓకే, దిలీప్ కుమార్ గారు, నెట్వర్క్ ప్రాబ్లమా? 20 ఆగస్టు అంటూ చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ నెట్వర్క్ సంకేతాలు ఎక్కడో దూరం అయ్యి ఇప్పుడు మళ్ళీ నెట్వర్క్లోకి వచ్చినట్టు కనబడుతుంది. ఆయన ఢిల్లీకి వెళ్లారు, కాంగ్రెస్ లో ఇక విలీనమే తథ్యం. ఆ తర్వాత తెలంగాణ అంటూ కొంతమంది నాయకులు ఢిల్లీలో మాట్లాడినప్పుడు సీనియర్ నాయకులు చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా విశ్లేషించాలంట? ఇప్పుడు మన 2G 3G స్పెక్ట్రం తర్వాత ఈ సెల్ టవర్ల వ్యవస్థ కొద్దిగా విచ్ఛిన్నమైంది. ఢిల్లీ చాలా పాత టవర్లు సిగ్నల్స్ కట్ అయిపోయినాయి, కమ్యూనికేషన్ లేకుండా అయిపోయి కొత్త టవర్లు వచ్చినాయి. అందుకేనా ఆయన కోదండ రాముడు నాకు రాలేదు సిగ్నల్స్ ఆయనకు వచ్చింటాయి, నాకు మాత్రం ఎలాంటి సంకేతాలు రాలేదంటూ చెప్పడం. అందుకే చెప్తున్నా ఈ టవర్ల వ్యవస్థ మారిపోయి ఇప్పుడు ఏ టవర్ నుంచి సిగ్నల్ వచ్చిందో ఇప్పుడు మనం కూడా అడగాలి ఆయన్ని. అదే ఏంటంటే, సరే ఇంతకుముందు విద్యాసరావు అన్నట్టు ఉన్న పరిస్థితి మాత్రం డెఫినెట్ గా ఇక్కడ మాలాంటి ఉద్యమ సంఘాలంతా కూడా ఇంతకుముందు కోదండ రామ్ అనేది కూడా మనం నిన్న కూడా ఆయన అన్నాడు కదా, ఒకవేళ టవర్ల నుంచి సిగ్నల్స్ వచ్చింది వాస్తవమే అయితే సంబరాలు జరుపుకుందాం, 30th రాడు, దానికి మాత్రం సమరానికి సిద్ధంగా ఉండమని అన్నాడు. ఈ విషయంలో ఈ సిగ్నల్స్ రావడం గురించి మాట్లాడడం కానీ లేకపోతే ఇటువంటి సంకేతాలు రాకున్నాయని చెప్పడం కానీ కేసీఆర్ కొత్తగా చెప్పింది ఏం లేదు. గత 10 సంవత్సరాల్లో ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. నిజానికి కేబినెట్ లో రేపే నిర్ణయం అని కూడా ఉదయంలో బ్యానర్ ఐటమే వచ్చింది ఒక 6 ఇయర్స్ కింద. అవి చాలా సార్లు అవి తప్పని అపోహని ఒక విష్ఫుల్ థింకింగ్ అనే ప్రూవ్ అయింది తప్ప రియాలిటీ అయి ఉంటే బాగుండేది. కుదరామ్ అన్నట్టు మేమందరం కూడా ఆశిస్తున్నాం, అది నిజంగా కావాలి, ఆ సంకేతాలు నిజంగా ఆయనకు రావాలని మనం ఆశిస్తున్నాం. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం ఆ రకంగా లేదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ మన లాబీ ఎంత పవర్ఫుల్ గా ఆశిస్తుందో అవతల ఉన్నటువంటి సమైక్యాంధ్ర లాబీ అంతకంటే పవర్ఫుల్ గా దాన్ని అడ్డుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకుపోయే దిశగా ఏ ప్రయత్నాలు కూడా ఈ పూటకైతే చేయట్లేదు. విజయసారావు అన్నట్టు ఈ పార్లమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సీరియస్ గా దీన్ని టేకప్ చేయాలని ఆశిద్దాం. ఎందుకంటే నేను నాకు మొన్న ఒక సీనియర్ మంత్రి గత 2 ఇయర్స్ లోపల ఒక 8 సార్లు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అజిత్ సింగ్ గారిని పర్సనల్ గా కలిసి వాతావరణం ఏంటి అని అడిగితే ఈ సిగ్నల్స్ వీక్ సిగ్నల్స్ గురించి చెప్పాడు ఆయన, స్ట్రాంగ్ సిగ్నల్స్ కాదు. కాకపోతే ఒక మాట ఏమన్నా అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి వాతావరణం మాత్రం ఉంది అని అన్నాడు. డెఫినెట్ గా అక్కడ ఇది బీజేపీ ధర్నాతో అనండి, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అనండి, 30th నాడు సెప్టెంబర్ ఏదైతే వీళ్ళు మనం అందరం కూడా మేము మద్దతు పలుకుతున్నటువంటి పొలిటికల్ చేసి ఇచ్చినటువంటి పిలుపు అనండి, ఒక వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాయి.
దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోకుండా ఈ రాష్ట్రాన్ని ఇదే విధంగా ఉంచడం కాదు అనేటువంటి ఒక ఆలోచన మాత్రం డెఫినెట్గా అధిష్టానం ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఓల్డ్ టవర్స్ ను కొంత టాల్ టవర్స్ ని స్మాల్ టవర్స్ కూడా చాలా మందిని అడిగాను. ఒక జనరల్ ఒపీనియన్ మాత్రం కాంగ్రెస్ ఏదో ఒక నిర్ణయం అది పాజిటివ్ కావచ్చు లేదా మీరన్నటువంటి మండలి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా సరే వాళ్ళు దీని ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మాత్రం ఉంది అనేది అందులో అనుమానం లేదు. ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారో కేసీఆర్ అడగాల్సి వస్తుంది తప్ప ఆ టవర్ల గురించి ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు కదా డెడ్ లైన్ మారుస్తూ మారుస్తూ వస్తున్నాడని. కాబట్టి డెడ్ లైన్ లేదా మారుస్తూ వస్తున్నాడు కాబట్టి అపనమ్మకం అనేది ఏర్పడుతుంది అది కరెక్ట్ కాదు. ఆయన స్థాయిలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ కి సరే ఉద్యమాన్ని వేడిగా ఉంచడానికి అవకాశం కూడా వహించడం కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏమంటారు మధ్యలో సిగ్నల్స్ రానప్పుడు మధ్యలో కొద్దిగా మౌనం కూడా వహించడం జరిగింది. సరే ఆయన వ్యూహం అంటాడు దాన్ని మేమంటే ఉద్యమ సంఘాలు అంటే మా వాళ్ళు అంటారంటే ఊరికే వాళ్ళ మీద చేతుల్లో పెట్టి ఎందుకంటే విమర్శ అనేది కేవలం అసలు పూర్తిగా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా రేపే వస్తుందనే ఆశతో అసలు అదొక వ్యూహంగా ఉంచడం తర్వాత ఉద్యమాన్ని మధ్య మధ్య హాలిడే ప్రకటించడం ఉద్యమానికి నిరంతర ప్రక్రియలాగా ఉండాలి అంతే హాలిడే లాభ హాలిడే లేదా దానికి హాలిడే ఉండదు. సో అట్లా హాలిడేస్ ప్రకటిస్తూ మధ్య మధ్య ఫామ్ హౌస్ పోతూ ఈ కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి సార్ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఇట్ ఈస్ లెఫ్ట్ హిస్ విజ్డమ్ గానీ బట్ మేము ఆశించేది మాత్రం అది నిరంతరంగా ఉద్యమ ప్రక్రియ ఉండాలి ఆ వేడి అనేది ఇక్కడ ఉండాలి తప్ప సకల జిల్లా పోరాటం తర్వాత ఏదైతే వాతావరణం తెలంగాణలో ఉందో ఆ వాతావరణం ఈ రోజు లేదు అది వాస్తవం. అటువంటి సీరియస్నెస్ లేకుండా కేంద్రం ఎప్పటికీ అలవాటే వాళ్ళు కాంగ్రెస్ కు కేంద్రానికి తెలంగాణను మోసం చేయడం. సో ఇక్కడ వాతావరణం వేడిగా లేకుండా తెలంగాణ ఇస్తుంది అనుకోవడం అది ఒక ఊహ మాత్రమే భ్రమ మాత్రమే తప్ప దాన్ని మన్నించాల్సిన అవసరం ఉంది. అందుకే పొలిటికల్ చేసి ఇచ్చినటువంటి పిలుపును మేమందరం కూడా ఉద్యమ సంఘాలు బలపరచాల్సిన అవసరం ఏర్పడదు. ఓకే అరవింద్ గారు వన్ షాట్ టూ బర్డ్స్ ఒకవేళ ఆయన ఢిల్లీకి వెళ్లాడు ఐ మీన్ ఏదో ఒక అష్యూరెన్స్ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఆ విధంగా జరిగితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయొచ్చు ఇంకో పక్క నారా వారిని దెబ్బతీయొచ్చు అన్న విధంగా సాగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? జనరల్ గా మన కేసీఆర్ గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే చాలా దగ్గరగా పనిచేస్తాడు. అంటే చాలా సందర్భాల్లో మనం చూసాము సోనియా గాంధీ గారు నాకు సంకేతాలు పంపించారు లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు నాకు ఎప్పటికీ సంకేతాలు పంపిస్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ నాయకులు ధర్నా చేస్తే కూడా చెప్పినాడు ఇమీడియట్ గా వస్తుంది మీరు ఏమి ఇబ్బంది పడవద్దని ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకి చెప్పినటువంటి సందర్భాలు దిలీప్ గారు అన్నట్టు 6 సంవత్సరాల నుంచి మారుస్తా కేవలం వారి ఉద్యమం పేరుతో ఈ యొక్క తన లైవ్ లో రాజకీయ పార్టీని పెట్టుకుంటున్నాడు అనేది ఆలోచన. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అనుకూల ధోరణి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సోనియా గాంధీ గారి నాయకత్వానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారు ఇక్కడ తన యొక్క ఉద్యమ పార్టీగా చెప్పుకుంటూ నడిపిస్తా ఉన్నారు అనేది మనం స్పష్టంగా తెలుస్తా ఉంది. సరే కేసీఆర్ గారు చెప్పినట్టు 30th నాడు ఒకవేళ వచ్చేస్తే అందరం కూడా ఆహ్వానిద్దాం అందరం కూడా యాక్సెప్ట్ చేద్దాం. అక్కడ పరిస్థితి మీరు ఇప్పుడే న్యూస్ లో చదివారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు సావధానంగా పరిశీలిస్తాం. ఈ సావధాన పరిశీలన 6-7 ఏళ్ల నుంచి ఇట్లానే నడుస్తా ఉంది. అయితే అక్కడ మాత్రం సంకేతం లేదు కేవలం మరి వీరికి కేసీఆర్ గారికి సంకేతం ఉందంటే కొంచెం ప్రజలకు అనుమానంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడన కాంగ్రెస్ పార్టీ ఆయన ప్లే చేస్తా ఉన్నాడా ఇక్కడ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. అరవింద్ గారు ఆ రోజు ఇదే మాట నేను మరో తెరాస నాయకులు టి రఘునందన్ రావు గారిని అడిగితే అయ్యా మా దగ్గర 10 బూస్టర్స్ ఉన్నాయి మేము సెల్లర్లో ఉన్నాం మాకు ఎలాంటి సిగ్నల్స్ రాలేదంటే మా నాయకుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు మాకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయంటూ ఆ రోజు ఆయన వాదించడం జరిగింది. 20 ఆగస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ 30 సెప్టెంబర్కు పోరు మొదలైంది. అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే రఘునందన్ చెప్పినా ఇంకోటి చెప్పినా ఇప్పుడు వాళ్ళు చేస్తూ వాళ్ళ పార్టీలో మరి వస్తుంది అంటేనే వాళ్ళ పార్టీ లైవ్ లో ఉంటది కానీ మేము వదిలేసాము జెండా ఎత్తేసాము ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీ ఇక్కడ జెండా ఎత్తేసింది అట్లా అంతకుముందు కూడా న్యూస్ వచ్చాయి జెండా ఎత్తేసింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు విలీన ప్రక్రియ
మందు నుంచి మాట్లాడుకున్నటువంటి సందర్భము టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని టిఆర్ఎస్ పార్టీ ఆ వైపు మొగ్గు చూపుతా ఉన్నదనేది మనకు తెలుస్తా ఉంది కాకుంటే ముహూర్తం గురించి వెయిట్ చేస్తా ఉన్నారా లేకపోతే వారి సిగ్నల్స్ ఏంటో మనం ఒకసారి వెయిట్ చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఇక మీ ముహూర్తానికి వస్తే ఆ ప్రేమలేఖ 2 ఎప్పుడు సందించని ఉన్నారు అంటే జనరల్ గా మేము ప్రణబ్ గారికి లేఖ ఇచ్చినప్పుడు తర్వాత మేము ఎక్కడ కూడా రివర్స్ తీసుకోలేదు అక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు కేవలం కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది మా మీద దుష్ప్రచారం చేశారు తప్పితే మేం చాలా క్లారిటీగా ఉన్నాం ఈ మధ్య కాలంలో తెలంగాణలో వరంగ పరకాల్లో మీటింగ్ అయినా ఇంకో దగ్గర మీటింగ్ అయినా గానీ ఓపెన్ గా చెప్పడం మా యొక్క మీటింగ్లలో కూడా తర్వాత అసెంబ్లీలో కూడా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చంద్రబాబు నాయుడుకి స్వయంగా చెప్పినటువంటి సందర్భం